ఇప్పుడు తయారైంది. ఇప్పుడు నర్సింగాపూర్ తాటిపల్లి కింబారి రామ్మోహన్ తెలుసుకోండి. సారగాపురం మండలం, రాయకల్ మండలం, మీర్పూర్ మండలం చాలా క్లియర్ ఉన్నాయి. మీర్పూర్ కొద్దిగా పోటీలో పుకారు పుట్టిస్తారు, కానీ వాస్తవానికి మీర్పూర్ జడ్పీటీసీ అభ్యర్థిని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తున్నారు పోటీ పెట్టారో, అసలు ఆ అభ్యర్థి ఆ గ్రామంలో కూడా అందరి అదే మన జడ్పీటీసీ అభ్యర్థి శారద మీర్పూర్ ఇంటింటికి తెలుసు. ఆ మండలంలో ఇంటింటికి తెలుసు, వారి భర్త రావణ కూడా ఇంటింటికి తెలుసు, నిరంతరం ప్రజలలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర కూడా మూడు గెలుస్తాయి. మనం ఈ రెండు కూడా గెలవాలి. ఒకటి బీసీ మహిళ అయింది, రెండవది ఎస్సీకి అయింది. అట్లనే మన జగిత్యాల అర్బన్ మండలం కొత్తగా ఏర్పడదు, దాంట్లో మోతే, తిప్పనపేట, ధరూరు మూడు ఎంపీటీసీలు, హస్నాబాద్, అమర్పేట గారు ఒక ఎంపీటీసీ. మరి అక్కడ నుండి మన దళిత యువకుడు మహేష్ను మనం ఆశీర్వదించవలసిందిగా కోరుతాను. మోదే గ్రామము మాదిగ సమాజానికి మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి ఒక్కలో, కాబట్టి మహేష్ కూడా మీ అందరు కూడా ఒక్క ఊర్లో ఒక్కలో కూడా మన అందరు చుట్టాలుంటాయి గెలిపించాల్సిందిగా. మూడో విషయం, ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి రకరకాలుగా, ఎందుకంటే మన దాంట్లో మనకు పులులు పెట్టు కావాలి ఫస్ట్. రెండోది, ఈ మధ్యలోనే మన మండలం కొద్దిగా విభజన అయింది. గ్రామంలో ఓటున్న వాళ్ళు జిల్లా మొత్తం ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తులవక్క గారికి మెట్పల్లెలు ఎక్కడో ఉంటే వాళ్ళు వచ్చి కసాపూర్లో పోటీ చేశారు. కేసీఆర్ సార్కు చిన్నమడక సిద్దిపేటలు ఉంటే గజ్వేల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం మంచి అభ్యర్థి ఉంటే ప్రజల్లో ఉండే ఉంటే ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అది కూడా ఎక్కడ నుంచో తీసుకురాలేదు. తిప్పనపేట మిగతా శివారు హైదరాబాద్ ఉంటుంది, గోపాలపేట పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, ఇప్పుడు నివసిస్తున్న ఊరు, శివార్లన్నీ కలిసి ఉంటాయి. ఇటు బాలకొల్లి, హైదరాబాద్, పోలాస్ అన్నిటికీ ఎక్కడ నుండో కూడా తీసుకురాలేదు.
మళ్ళా ప్రచారం ఒకటి చేస్తారు. అట్లాంటి దాన్ని మీరు వెంటనే తిప్పికొట్టండి. ఈ ప్రజాస్వామ్యంలో గతంలో రాజ్యాంగంలో రాసిందే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది, ఎలక్షన్ కమిషన్ చెప్పిందే మనం చేస్తున్నాం తప్ప వేరే ఏదో లేదు. అంటే రకరకాల ఇష్యూలు తీసుకొస్తారు కాబట్టి మీ అందరికి తెలియజేస్తూ, ముఖ్యంగా మరొక్కసారి ఇది పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎలక్షన్లు. సర్పంచ్ ఎలక్షన్లు చూసిరు, బాల పెళ్లి దిక్కు కూడా నేను చూడలే, జరుగుతున్నాయి కాబట్టి అందరూ కలిసి ఒకరికొకరు పనిచేయాలి. ఊళ్ళో ఉన్నప్పుడు కొన్ని వర్గాలు ఉంటాయి, అందరికి రావు. నేను మాత్రం ఏ వర్గాన్ని చూడలే, ఎందుకు చూస్తే నాకు అవసరం లేదు. మీరందరూ పనిచేశారు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి చేసాం. ఒకటి రెండు ఏదైనా కొద్దిగా నా లోపల ఏమైనా లోపంతో అయినా సర్దుకొని గెలిపించాల్సింది మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.